నమస్తే అండి. ఇవాళ నేను ఏంటంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఒక వాటర్ అండి, ఏంటంటే సొరకాయ వాటర్. ఈ వాటర్ కాసుకొని తాగితే ఇదిగండి సొరకాయ ముక్క కనపడుతుందా, చెక్కు తీసి ఇలాగ చక్కగా ఇలా చెక్కు తీసుకొని కట్ చేసుకొని అవి ఒక చెంబుడు రెండు చెంబులు వాటర్, విత్తనాలు కూడా తీయక్కర్లేదండి. కానీ దీనికి ఉపయోగం ఏంటంటే చాలా ఉపయోగాలండి దీంతో. ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుందండి బీపీ. రోజు పొద్దున్నే మనం మొహం కడుక్కున్నాక ఈ సొరకాయ నీళ్ళు తాగితే చాలా బీపీ కంట్రోల్ చేస్తుందండి. ఇదిగో చూడండి కట్ చేస్తున్నా నేను. ఈ కట్ చేసి గిన్నెలో వేసి ఒక చెమ్మడి నీళ్ళు పోసి ఒక గ్లాసు వరకు మరగనిచ్చుకొని ఈ రసం అంతా ఈ వాటర్లోకి దిగేటట్టు మరగనిచ్చి తాగితే ఎంత మనకి ఎంత ఒక 5 నిమిషాలు చాలండి. 5 నిమిషాలు మరిగితే సరిపోయిద్దండి. కానీ సొరకాయతో చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఏంటంటే బీపీ ఒకటి కంట్రోల్ చేసిద్ది, మరి రక్తం శుద్ధి చేసిద్ది, మన మలబద్ధకం తగ్గిద్ది, చిన్నపిల్లలకు కూడా తాపొచ్చండి. పిల్లలకు అజీర్తి చేసిన వాళ్ళకు కూడా మనకి ఇమోషన్స్ చక్కగా పిల్లలకి ఇరోషణం అనేది చక్కగా ఇద్దండి. పిల్లలకు కూడా రోజు ఒక చిన్న టీ గ్లాస్ ఇస్తే చాలు, పిల్లలకి అరుగుదల అనేది ఉంటుంది, ఇరోషణం బాగా అవుతుంది, చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అయితే మనం షుగర్ కూడా చాలా కంట్రోల్ చేస్తుందండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈ సొరకాయతో కూడా ఎన్ని రెసిపీలు చేసుకోవచ్చండి. ఇలా మన ఆరోగ్యము ఇచ్చుద్ది. మరి సొరకాయ పాలు పోసి వండుకోవచ్చండి, సొరకాయ హల్వా చేసుకోవచ్చండి, మరి మళ్ళీ సొరకాయతో పెరుగు పచ్చడి చేయొచ్చండి. మరి సొరకాయ పాలు పోసి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మరి ఇంకా సొరకాయతో ఎన్నో రెసిపీలు చేసుకోవచ్చండి. ఇదండి చూడండి, ఇగో ఇలా కట్ చేసి ఇలా కట్ చేసుకొని నేను ఇగో గిన్నెలో వేసుకుంటున్నానండి. గిన్నెలో వేసుకొని వాటర్ పోసి మరగనివ్వాలండి. మరిగితే మరిగినానికే వడపోసుకొని తాగితే మనము చాలా రక్తం అనేది శుద్ధి చేస్తుందండి. మనం రక్తం శుద్ధి చేసిన తర్వాతే కదండి మనకి షుగర్ బీపీ అనేది ఉండకోకుండా ఉంటుంది. అందు కాబట్టి ఇప్పుడు సొరకాయ నీళ్ళు కాసుకుందామండి వాటర్ పోసి. ఇదిగండి నేను చూడండి చెమ్ముతా చెమ్మిన నీళ్ళు పోస్తున్నానండి. ఈ చెమ్మిన నీళ్ళు పోసి చక్కగా ఒక గ్లాస్ అయ్యేటట్టు పొయ్యలకి ఇచ్చానండి. ఒక గ్లాస్ అయ్యేటట్టు మరగనివ్వాలి. మరిగితే మనకు ఆ రసము బాగా చక్కగా దిగి ఒక గ్లాసు నీళ్ళు అయ్యేటట్టుగా మరగనివ్వాలండి. అయితే ఎవరైనా ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కూడా బీపీ షుగర్ అనేది పెరుగుద్ది కదండి, మామూలుగా గర్భిణీతో ఉన్నప్పుడు వాళ్ళకి రోజు ఒక గ్లాసు ఈ సొరకాయ నీళ్ళు గనిస్తే చాలా ఆరోగ్యం బాగుంటుందండి. చాలా ఆరోగ్యంగా ఏ బీపీ షుగర్ అనేది మామూలుగా ఈ రక్తం శుద్ధి చేసేది ఇవన్నీ ఉంటాయండి. బీపీ షుగర్ అనేది రాదు కడుపుతో ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ తర్వాత కన్న తర్వాత పోయిద్దండి కొందరికి.
అందుకబట్టి గర్భిణీ స్త్రీలకు కూడా ఇయ్యొచ్చండి. థైరాయిడ్ అనేది కూడా తగ్గిద్దండి. ఈ షుగర్ ఏంటంటే ఈ సొరకాయ తోటి మనకు బాగా చక్కగా ఆ రసం తాగితే ఏమైద్దంటే ఏదైనా మన ఒంట్లో ఉన్నది శుద్ధి చేసిద్ది, మనకి ఆరోగ్యం బాగా ఇచ్చిద్దండి, బలం కూడా. మామూలుగా మనకు ఇరోషనల్ బాగా మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇరోషన్ అయ్యేది అయిద్దండి. ఏంటంటే నేను నాకు షుగర్ ఉంది కాబట్టి బీపీ ఉంది కాబట్టి తాగాలి రోజు ఒక ముక్క. ఇప్పుడు మనకు సొరకాయలు ఎప్పుడు దొరుకుతాయండి, దొరకకుండా ఉండవు. సొరకాయ అనేది తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఎలాగైనా తినొచ్చు, తింటే దాన్ని మామూలుగా జ్యూసు చెక్కు తీసి పచ్చి జ్యూస్ తాగగలిగితే దాన్ని చాలా ఉపయోగం అండి. పచ్చి జ్యూస్ పట్టుకొని దాంట్లో కొంచెం అవిసి గింజలు పొడేసుకొని తాగితే చాలా షుగర్కి కానీ బీపీకి కానీ మలబద్ధకానికి కానీ రక్తం శుద్ధి చేయటానికి కానీ చాలా ఉపయోగం అండి. అది చాలా ఆరోగ్యమైన వాటర్ అయ్యి జ్యూస్ కూడా జ్యూస్ పట్టుకొని కొంచెం అవిసి గింజలు పొడేసుకొని తాగితే మనకి బీపీ అనేది అసలు చాలా కంట్రోల్ అయిద్దండి. మళ్ళీ డైటర్లు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉన్నది, అమ్మాయి లావుగా థైరాయిడ్ వచ్చి మళ్ళీ ఈ బీపీ అవన్నీ ఉంటే అమ్మాయి రోజు ఈ సొరకాయను జ్యూస్ పట్టుకొని అవిసి గింజలు పొడేసుకొని తాగిందండి. అమ్మాయి 3 నెలల కల్లా హైట్ మామూలుగా 8 తగ్గింది, బీపీ కంట్రోల్ అయిందండి. చాలా ఇదిగా పనిచేసింది ఇది. కానీ జ్యూస్ కూడా తాగాలండి. ఇది మనం ఒకరోజు ఇట్లా వాటర్ కాసుకొని ఒకరోజు జ్యూస్ పట్టుకొని ఒకరోజు జ్యూసు ఒకరోజు ఇలా వాటర్ కాసుకొని డైలీ తాగితేనండి, ఒకరోజు వాటర్ తాగలేకపోయినా ఒకరోజు పచ్చిది జ్యూసు ఒకరోజు ఇలా వాటర్ కాసుకొని. ఇదిగండి నేను ఐసు గింజల పొడి తెచ్చుకొని వేపుకొని మిక్సీ పట్టుకొని ఇలా డబ్బాలో పెట్టుకొని, బయటన్నా ఉంటుందండి ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, ఒక చెంచా ఆ వాటర్లో ఇది వేసుకొని తాగితే బీపీకి చాలా మంచిదండి, చాలా ఉపయోగము. కానీ పిల్లలకు మాత్రము ఈ అవిసి గింజల పొడి వేయకపోకుండా మామూలుగా ఓన్లీ జ్యూస్ కానీ లేదంటే వాటర్ కానీ పట్టండి. దాంట్లో ఇంత వాము 4 పలుకులు వాము వేసి పిల్లలకు గినబడితే ఈ వాటర్ మరిగిచ్చేటప్పుడు పిల్లలకి 4 పలుకులు 4 గింజలు వాము గింజలు నలిపి వేసి మరిగిచ్చి పట్టండి. పిల్లలకి అసలు చాలా మామూలుగా అజీర్తి చాలా పోయిద్దండి, చాలా అసలు ఇరోషను సాబీగా అవుద్ది పిల్లలకి, రక్తం శుద్ధి చేస్తుంది పిల్లలకి కూడా. ఆకలి అనేది వాళ్ళు ఏం తినకపోతే పిల్లలు మన్నం చేసిందే ఏం తినట్లేదే పిల్లలు ఏం చేయాలనుకున్నప్పుడు ఈ సొరకాయ మొక్క చిన్నది ఒకటి కోసి దాన్ని మరిగిచ్చి దాంట్లో ఇంత వాము వేసి ఒక చిటికెడు అవి పట్టండి. మీరు వామ్ వాటర్ పడతారు చూడండి అమ్మనొత్తే, అవి బయట వాళ్ళు ఎవరెవరో చేస్తారు, అట్లా కాకుండా మనము ఇలా సొరకాయ మొక్క ఇంత వాము వేసి మరిగిచ్చి పిల్లలకు పెడితే అసలు చాలా అరుగుదల ఉంటుందండి, ఇరోషన్ సాబీగా అవుతుంది, జలుబు అనేది కూడా తగ్గిద్దండి, చాలా ఉపయోగం ఉంది. ఇలా మీరు తప్పకుండా ఇలా చేయండి. అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి,
ఇది మళ్ళీ సొరకాయ చెక్కలు చేసుకోవచ్చండి. బియ్యం పిండి సొరకాయ మెత్తటి సొరకాయ తెచ్చి బాగా తురిమి బియ్యం పిండిలో వేసి పిసికి ఉప్పు కారం వేసుకొని మనకు అయిన మనం చెక్కలు చేసుకుంటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఎప్పుడన్నా మనం సుగరలో తీపి అయి తినకూడదు కదండి, తింటే చాలా ఉపయోగం ఉంటుందండి, చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుందండి, ఆరోగ్యం ఇచ్చుద్ది, కంటి చూపుకు కూడా మంచిదండి. చొరకాయ చాలా మనం బీపీని కంట్రోల్ చేసిందంటే మనకు అన్నీ కంట్రోల్ అయిపోతాయండి, కంటి చూపుకు కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో నాకు తెలపండి. మీకు ఏదైనా సలహా కావాలంటే నేను చెప్తానండి. ఇలా కానీ చూడండి, మరుగుతుంది, ఎలా మరుగుతుందో చూసారా, అలా మరగాలి. అలా మరిగిన తర్వాత ఎంతో చిటికలో చేసుకోవచ్చండి. మనం పొద్దున్న లేచి ఆ పని ఈ పని చేసుకుంటే ఆ చొరకాయ కోసి పొయ్యి మీద వేస్తే అవి మరుగుతూ ఉంటాయి. బ్రష్ చేసి అవి తాగిన తర్వాత మీరు ఒక అలా టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే టీ తాగొచ్చు, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే కాఫీ తాగొచ్చు, ఏమైనా తాగొచ్చు. చూడండి అలా మరగనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మరిగితే చాలండి. ఇదండి, ఇదిగో చూడండి, ఇలా మరిగిన సొరకాయ నీళ్ళు. ఇదిగో మనం ఇప్పుడు గ్లాసులే కడబోసుకున్నామండి. ఇదండి చక్కగా అలాగా కడబోసుకొని మనం పరగడుపునే తాగాలండి. పరగడుపును తాగితే చాలా బాగుంటుందండి ఉపయోగం. ఇదిగోండి 1 చెంచా అవిసె గింజల పౌడర్ అండి. ఇదిగో చూడండి అవిసె గింజల పౌడర్ ఇలా ఉంటుందండి. మనము మిక్సీ పట్టుకుంటే అవిసె గింజల పౌడర్ ఇలా రావాలండి. ఇలా మెత్తగా ఏపుకొని ఇలా పట్టుకోవాలి. కానీ బీపీకి షుగర్కి దేనికైనా చాలా మనం రక్తం శుద్ధి చేయటానికి చాలా మంచిదండి. ఇదిగో చూడండి ఇలా కలుపుకోవాలి అవిసె గింజల పౌడర్ ఈ చొరకాయ నీళ్ళల్లో ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని తాగాలి. తాగితే చాలా బీపీ చాలా కంట్రోల్ చేసిద్దండి, చాలా ఉపయోగం అండి. రక్తం బాగా శుద్ధి చేసిద్ది, కంటి చూపుకి దేనికైనా మనకి ఒంట్లో ఆరోగ్యం బాగా ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చిద్దండి. అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, మా కామెంట్ రూపంలో మాకు తెలపండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అయితే ఏది మీకు డౌట్ వచ్చినా ఏదైనా నన్ను అడగండి, మీ సలహా మీకు నేను చెప్తాను దీని గురించి. ఉంటానండి.